ఇక్కడ మనకి పుట్టగొడుగుల పెంపకంలో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే హైజనీ అని చెప్పుకున్నాం కదా, క్లీన్గా ఉండాలి అని. అందుకని మనం ఇప్పుడు బెడ్స్ పెట్టే ముందు హ్యాండ్స్ క్లీన్గా తుడుచుకోవాలి. అంటే అది డెటాల్ సోప్తోనైనా వాష్ చేసుకోవచ్చు, లేదంటే స్పిరిట్తోనైనా కూడా, కాటన్ స్పిరిట్లో ముంచి అది కూడా తుడిచేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఆ ఫస్ట్ తుడుచుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము స్పాన్, ఇది సీడింగ్ మెటీరియల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా మనము ఎక్కడైతే వేస్తామో ఈ ట్రేలో, ఈ దీన్ని కూడా ఫస్ట్ మనము ఇట్లా మనం ట్రేని స్పిరిట్తో కానీ లేదంటే డెటాల్ సొల్యూషన్ కానీ దేంతో ఒక దాంతో క్లీన్గా తుడుచుకోవాలి స్పిరిట్ తోటి. ఓకే, సో తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మన ఏదైతే మన స్పాన్ ఉందో, ఇది మిల్కీ మష్రూమ్ స్పాను. సో దీనికి తీసేసి దీన్ని మెల్లగా ఇట్లా ట్రేలోకి తీసుకోవాలి. ఓకే, సో ఇలా ట్రేలోకి తీసుకున్న తర్వాత దీన్ని మెల్లమెల్లగా, అంటే మొత్తం గట్టిగా నలిపేయకుండా, అంటే లోపల ఏదైనా చిన్న చిన్న గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఉంటాయేమో జాగ్రత్తగా చూసుకుంటూ మొత్తం తీసేసుకోవాలి, లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇట్లా లూజ్ చేసుకున్న తర్వాత బెడ్స్ పెట్టుకుంటాం. సో ఈ బెడ్స్ పెట్టుకునేటప్పుడు కూడా మనము మిల్కీ స్పాన్ ఇది. సో ఈ మిల్కీ స్పాన్ని వరుసలుగా వేస్తూ మధ్యలో కూడా వేసుకుంటాం. అంటే ఇందులో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, మొత్తం కలిపేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే వరుసలుగా వేసుకోవచ్చు. ఇక్కడ ముందు ఒక వరుస గడ్డి పెట్టాలి. ఆ గడ్డి పెట్టిన తర్వాత మొత్తం వరుస అంతా, అంటే లేయర్ మొత్తం కూడా, అంటే చుట్టూనే కాకుండా పైన మొత్తం అంతా కూడాను కొంచెం విత్తనం తీసుకొని, కొద్దిగా, అంత అవసరం లేదు, కొంచెం విత్తనం కొద్దిగా తీసుకొని మొత్తం వరుసగా, అంటే చుట్టూనే కాకుండా మార్జిన్స్కే కాకుండా మొత్తం వేసేయాలి. సో తర్వాత మళ్ళీ ఇంకొక వరుస గడ్డి పెట్టాలి. ఓకే, సో ఇంకొక వరుస గడ్డి పెట్టాలి. అట్లా ఆల్టర్నేటివ్గా విత్తనము గడ్డి పెట్టుకుంటూ, అంటే బాగా ప్రెస్ చేసుకుంటూ, అంటే ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు బెడ్ని, అట్లనే మరీ లూజ్గా కూడా ఉండొద్దు. చుట్టూ కూడా వేయాలి, మధ్యలో కూడా వేయాలి స్పాన్. అలా వేసుకుంటూ పైదాకా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక కేజీ స్పాన్ వచ్చేసి మనము 5 నుంచి 6 బెడ్స్ వరకు వేసుకుంటున్నాము. 14x22 inches సైజు కవరు, గేజ్ వచ్చేసి 150 gauge, థిక్నెస్ బాగా మందం, 50 microns కంటే ఎక్కువ ఉండేటటువంటి కవర్ను తీసుకొని దాంట్లో వరుసలుగా విత్తనమును గడ్డి వేసుకుంటూ ప్రెస్ చేస్తూ పై వరకు బెడ్స్ పెడతామన్నమాట. పైన పెట్టిన తర్వాత పైన గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసి, రబ్బర్ బ్యాండ్తో కానీ తాడుతో కానీ కట్టేయచ్చు. ఇవి ఇట్లా తయారైనటువంటి బెడ్స్ని మనము ఇంక్యుబేషన్ రూమ్లో పెడతాము. ఇంక్యుబేషన్ రూమ్ అంటే దాంట్లో ర్యాక్స్, ఆ ర్యాక్స్లో దీంట్లో పెట్టి పెడతాము. నేల మీద కూడా డైరెక్ట్గా ఇసుక బేబీ చిప్స్ వేసినటువంటి నేల మీద అయినా సరే పెట్టుకోవచ్చు. సో అట్లా మనం ఇంక్యుబేషన్లో 3 వారాల నుంచి 4 వారాల వరకు ఇంక్యుబేషన్లో పెడతాము. అంటే బెడ్ తెల్లగా అయ్యేంత వరకు ఇంక్యుబేషన్లో పెడతాము. ఈ బెడ్ తెల్లగా అయిపోయిన తర్వాత మనము దాన్ని ఓపెన్ చేసి రెండుగా కట్ చేసి దాని పైన 1 inch కేసింగ్ సాయిల్ వేస్తాము. అంటే కేసింగ్ సాయిల్ అంటే ఏంటంటే, ఇది మామూలుగా నల్ల మట్టి కానీ చెరువు మట్టి కానీ, దాంట్లో కొంచెం ఇసుక లేదా కొబ్బరి పీచు పొడి, అంటే కోకో పిత్ అంటాము, అవి 3:1 పాళ్ళల్లో కలిపేసేసి, కొంచెం కావాలంటే కొద్దిగా చాక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇట్లా కేసింగ్ సాయిల్ వేసిన తర్వాత దీన్ని మనము దీనికి లైటింగ్ కండిషన్స్ ఇస్తాం. అంటే లైట్ వెలుతురు, గాలి వెలుతురు బాగుండాలి,
హ్యూమిడిటీ బాగా పెరుగు పెంచుతాము. టెంపరేచర్ తగ్గించి ఒక వారం రోజులు కానీ ఉంచినట్లయితే చిన్న చిన్న పిన్ హెడ్స్ వస్తాయి మిల్కీ మష్రూమ్లో. అదే ఆయిస్టరు, ఎల్మాయిస్టరు, ప్యాడిస్టో మష్రూమ్స్లో అయితే మనకి మూడు వారాలకి మొత్తము తెల్లగా అయిపోయిన తర్వాత, బాగా బూజు పట్టిన తర్వాత దానికి రంధ్రాలు వేయడం కానీ బెడ్లకి, లేదంటే మొత్తం కవర్ విప్పేయడం కానీ చేస్తాము. విప్పేసిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నుంచి మనం ఆ గడ్డి ఎండిపోకుండా వాటరింగ్ చేస్తూ ఉంటాము. ఆ వాటరింగ్ చేస్తూ అంటే తడి ఆరకుండా, అట్లనే ఎక్కువ వాటరింగ్ కూడా చేయకూడదు. సో ఒక వారం రోజుల తర్వాత నుంచి మనకి చిన్న చిన్న పిన్ హెడ్స్ వచ్చి తర్వాత మష్రూమ్స్ వస్తాయి. సో ఈ మష్రూమ్స్ హార్వెస్టింగ్ చేసే విధానం కూడా, ఇవి చిన్నగా ఉన్నప్పుడు అంటే లేతగా ఉన్నప్పుడే మనము వీటిని కొయ్యాలి. ఈ కొయ్యడం కూడా మెలిదిప్పాలి, పుట్టగొడుగుల్ని అట్లా మెలిదిప్పి కొయ్యాలి. మెలిదిప్పి కోసినప్పుడు అందులో గడ్డి రాకుండా ఉంటుంది, తర్వాత బెడ్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో అది ఎలా మనం కనుక్కోవాలి, ఈ మష్రూమ్ లేతగా ఉంది అనే దానికి, మష్రూమ్ క్యాప్ ఎప్పుడు కూడా కిందకు చూడాలి, అంటే ఇన్వర్డ్ మార్జిన్స్ ఆఫ్ ద క్యాప్. సో అట్లా మనం ఈ పుట్టగొడుగుల్ని హార్వెస్ట్ చేసి మనం తాజాగా అమ్ముకోవచ్చు.